సాహసాలు చేయడం ఆయనకు మహా సరదా. ట్యూబ్ లైట్స్ ను చిప్స్ లా తినేస్తాడు, గాజు గ్లాసులను కరకర నమిలి మింగేస్తాడు, మూడు పడుల ఇసుకను బొగ్గిట పోసుకొని అవలీలగా ఆరగించేస్తాడు ఈ సాహసవీరుడు. ఈ సాహసవీరుడు ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్నటువంటి అమృతా నగర్ కి చెందినటువంటి వ్యక్తి. ఇతను మనతో పాటు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, మీ పేరేంటి, అసలు ఎప్పటి నుంచి ఇది చేస్తున్నారు? 14 సంవత్సరాల నుంచి మా పిల్లప్పుడే పోయినా విజయవాడకు గురుగాడ నేర్చుకున్నా. టీ తాగుతా అంటే పిలుచుకొని వాడు పాలిచ్ బండలు అమ్మని పోయినాము. ముగ్గురం కలిసి ఇద్దరు ఇడిచిపెట్టి వచ్చేసినారు. ఊరు తెలియక పెద్దయన దగ్గర పిలుచుకొని పోయి నాకు విద్య నేర్పించాడు. గురు పేరు శ్రీనివాసులు రెడ్డి, విజయవాడ ఆటో నగర్లో ఉంటాడు. పుల్లేడు కాలం అయిపోయింది, నేను 13 మందికి నేర్పించిన. అసలు ఎలా సాధ్యం ట్యూబ్ లైట్లు కరకర చిప్స్లా నమ్లేయడం? అది నేను మామూలుగా చిప్స్ మాదిరి ఎన్నైనా తినగలుగుతా, కానీ కడుపులోకి పోవు, అవి మాయమైపోతూ ఉంటాయి. నాకే తెలియ స్టార్టింగ్లో చెక్ చేస్తే. సో ఏమైనా మంత్రాలు ఏమైనా ఉన్నాయో? మంత్రం ఏం లేదు. మరి గాజు గ్లాసులను కూడా కరకర నమిలి మింగేస్తారు కదా, ఎట్లా అది కడుపులోకి పోతే? సాధారణంగా ఎవరైనా చిన్న గాజు ముక్క మింగితేనే ఇబ్బంది పడే పరిస్థితి, కానీ మీరు కరకర నమిలి మింగేస్తారు కదా, అది ఎలా? పిల్లప్పటి నుంచి తింటానా, నేనేం చేయాలి ఏం అర్థం కాలే నాకు. స్టార్టింగ్లో చెక్ చేసినారు, మో ఏదో తెలుసు కానీ డ్రాపింగ్ తెలుసు, వాళ్ళే గీకుంటారు. బాడీ లేకపోయిన తర్వాత ఎలా ఉంటాయి మీ బాడీ? ఎలా లేదు, బాడీలోకి పోతే కదా నాకు, అసలు కడుపులోకి పోయినట్టే ఉండవు. ఇదే కాకుండా మీరు ఈ ఒంటి పైన కూడా, బ్రదర్ ఇక్కడ చూడొచ్చు, మీరు ఒంటి పైన కూడా ఈ పిన్ని సూదులు చొక్కుంటున్నారు. అంటే ఒక రకంగా గగురు పడిచేటువంటి సన్నివేశం ఇది, ఆశ్చర్యచకితులు అవుతారు దీన్ని చూస్తే. సో ఇలా ఎలా సాధ్యమవుతుంది మీరు? నేను చేసి చేసి అలవాటు అయిపోయింది, నేర్చుకున్నాక మొత్తం దబలం కూర్చుకునే నెత్తరు రాదు నాకు. అంటే ఒక రకంగా చిన్న వయసులో ఉండేవాళ్ళు కూడా చిన్న గుండు సూది మింగినా కూడా ఇబ్బంది పడతారు, గుచ్చుకుంటే విలవిల్లాడిపోతారు. కానీ మీరు 7-10 వయసుకు సమీపాన ఉన్నారు, అయినా కూడా ఇంత సాహసం చేయాలని ఎలా అనిపిస్తుంది? నేను చేసి చేసి నాకు సరదా అయిపోయింది అది. మామూలుగా ఒళ్ళుకి ఏం పట్టదు, అసలు ఏం కాదు నాకు ఒళ్ళుకి. అసలు బాడీలో ఉండవు. స్కానింగ్ చేయించారు ఎప్పుడైనా? చాలా సుల్లు, వాళ్ళే పిలుచుకొని పోయి చేయించారు. అది ఎలా సాధ్యం? మీరేమన్నా ముందుగా ఏదైనా దేవుణ్ణి తలుచుకొని చేస్తారా? ఇట్లా నేను దేవుని విద్య నాది, మాది కురాందే, మంది కురాందే. ఆ విద్య నేను ముక్కొంది చెయ్యను. అంటే మీ గురువు శ్రీనివాస రెడ్డి గారు నేర్పించారంటున్నారు, ఆయన హిందువు, మీరు? లేదు, అతను సాయిబుల్లో కలిసిన్నాడు, మామూలు కలిసిపోయినాడు, ఒడుగులు చేపించుకొని కలిసిపోయింది. నేను 38 సంవత్సరాల నుంచి చేస్తాను. అటువంటి సాహసాలు మీరు చేస్తున్నారు కదా, ఏమైనా ప్రభుత్వం వైపు నుంచి కానీ అదేవిధంగా ఎందుకు ఈ సాహసాలు చేయాలనిపిస్తుంది మీకు? నాకు ఒక సరదా అయిపోయింది, ప్రభుత్వం దగ్గర ఏమన్నా వస్తా అంటే రాలే. ఓన్లీ సరదా కోసం చేస్తున్నారా, లేదా ఏదైనా మీరు ఏమన్నా న్యూస్ బుక్ అట్లా ఏమైనా ఎక్కాలని? ఎక్కాలని చేస్తాను. కానీ ఇలాంటి సన్నివేశాలు చూసినప్పటికి కూడా ఎవరైనా మీ కళను గుర్తించి ఎవరైనా ఏమైనా సహాయం చేశారా? నాకు రాజశేఖరరెడ్డి ఇచ్చారు 6 లక్షల లెక్క ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన పాలకులు కానీ ఎవరైనా మిమ్మల్ని ఆదుకునే దిశగా ఏమైనా చేశారా? ఏం లేదు. మరి మీ జీవనం ఎలా? నా జీవనం వైద్యం చేస్తా, పాము తేలు కొడితే ఫోన్లోనే కాపాడతా, మూలలో 7 రోజుల్లో పోనిస్తా. మామూలుగా చెవులో సీమ్ వస్తే 15 నిమిషాల్లో పోనిస్తా, వైద్యం చేసుకుంటాం. చెప్పండి, ఈయన ఎన్ని రోజుల నుంచి ఈ సాహసోపేతమైనటువంటి చేస్తున్నాడు? నాకు తెలిసినంత వరకు 15 సంవత్సరాల నుంచి, నాకు తెలిసినంత వరకు 15 సంవత్సరాలు చేస్తున్నాడు. ఏది టీవీలో వడలు కూడా తీస్తాడు నూనెలో పెట్టి. ఇంకా ఏం చేస్తాడు? ఇవన్నీ తింటాడు, ఇప్పుడు చూపించినయే. అది గోళీలు కూడా తింటాడు. గోళీలు కూడా తింటాడు. ఎన్ని తింటాడు గోళీలు? గోళీలు 30 అయినా తినేస్తాడు. ట్యూబ్ లైట్లు, ట్యూబ్ లైట్ ఇంకోటి తినేస్తాడు. గాజు గ్లాసులు, అవి గ్లాసు గ్లాసులు ఉన్నాయని తినేస్తాడు. మీకు తెలుసా ఈయన గురించి? ఎట్లా ఈయన గాజులు అరగిస్తున్నాడు, గాజు ఎన్ని తినేస్తాడు, గాజులన్నీ ఎన్ని తినేస్తాడు, అరగిస్తుంటాడు. మాకు నొప్పి ఉంది, అతను నొప్పి ఉంటుంది. ఎందుకు అది మాకు తెలియదు, అతను మాకు చెప్పలేదు, మాకు తెలియదు, మనకు తెలియదు, మనకు తెలియదు, మనం చూసే వాళ్ళం మాత్రమే. చెప్పండి, ఎన్ని రోజుల నుంచి సాహసాలు? నా పిల్లప్పటి నుంచి చూసానండి అతను. ఏం లేదు, చూసి అలవాటు. ఏం చెప్పాడు ఏం కాదని. ట్యూబ్ లైట్ తింటాడు, 10-15 తింటాడు. గంట 30-36 తింటాడు. అవి 3 పళ్ళు 4 పళ్ళనే తింటాడు, కానీ అతనికి ఉండదంట లోపల. మింగేస్తాడు కానీ ఉండదు. 3 పడుల ఇసుకను కూడా అవలీలగా మింగేస్తాడు, అయితే తనకు ఏమీ కాదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచే శ్రీనివాసులు రెడ్డి దగ్గర నేర్చుకోవడం జరిగింది. ఈ సాహసాన్ని నేర్చుకున్న తర్వాత కూడా పలు చోట్ల ప్రదర్శనలు కూడా ఇచ్చాను. అయితే ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు అందని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న పరిస్థితి. అయితే ప్రభుత్వం కానీ అటు ఎవరైతే సాహసాలు చేసేవారికి ప్రోత్సాహం ఇచ్చేవారిని కూడా కాస్త ఆదుకునే దిశగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి సత్తార్ గారు చెప్తున్నారు. మీ ప్రాంతానికి చెందినటువంటి సత్తార్, సాహసాల్లో
చాలా దిట్ట ఒక రకంగా ఆయనకు మహా సరదా అలాంటి సాహసాలు చేస్తే మనం కూడా భయపడాల్సి వస్తుంది ఒక రకంగా ఆయన చేసే సాహసాలు చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఒళ్ళు గగురు పడుతుంది సో అలాంటి సన్నివేశాలు ఎప్పటి నుంచి వస్తున్నాడు ఇన్న నా పేరు వచ్చేసి ఆంజనేయ రాజండి నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో లైన్మెన్ గా పని చేస్తున్నాను నేను 5 ఇయర్స్ నుంచి ఇక్కడ చేస్తున్నాను డ్యూటీ ఉద్యోగము ఈయనను చూసినప్పటి నుంచి ఈయన చూదులు చెక్కోవడము తర్వాత వచ్చేసి పెట్రోల్ ఇట్లా చేయడము ట్యూబ్లైట్లు 4-5 తినడము వచ్చేసి గోలుగుండ్లు కూడా ఒక 60-70 తినడం చూశాను తర్వాత ఈయన వచ్చేసి గాజు గ్లాసులు తింటాడు చూసే వాళ్ళకు కూడా కొంచెం భయం అనిపిస్తుంది కానీ ఆయనకు కొంచెం అలవాటండి ఆయనకు చేసి సాధ్యమన్నది అది మనకు తెలియదండి ఆయన అడిగితే సూది కొట్టుకుంటేనే మనకు కూడా బాధ అనిపిస్తుంది నొప్పి ఇది అనిపిస్తుంది కానీ ఈయనకు అలవాటు అయింది అని అంటాడు గురువు గారు నేర్చుకున్నాను అలవాటు అయిపోయింది నాకు అని అనడం చెప్పడం జరిగిందని మేము కూడా చాలా చోట్ల చూసినాము ఈయనకు వచ్చేసి కొంచెం సొంత ఇండ్లు కూడా లేదు గృహం కూడా లేదు చాలా వ్యక్తి మంచివాడు అండి బాడిగింట్లో నివాసం ఆయన బాడిగింట్లోనే ఉన్నాడని ముర్తనగర్లో ఉన్నాడు ఏదైనా గవర్నమెంట్ సాయం చేస్తే చేయొచ్చు 7లో రిక్షా దొక్కుతున్నాం ఇద్దరము అతని నేను నిక్కడ దొరుకుని అతని ఇదే ఎట్లా నేర్చుకున్నా తెలియదు నేను అమృత నగర్కి వచ్చినాము అప్పటి నుంచి నేను చూస్తాను ఏమేమి చేస్తాడు అదే గాజు వణుకలు బాల్ లైట్లు గోళీలు అది తింటాడు టౌన్లో ఉన్నప్పుడు ఇద్దరే రిక్షా దొక్కుతున్నాం 87లో ఇద్దరే ప్రాణ స్నేహితుడి మేము అప్పుడు ఇసుకే కానీ మింగుతాడు పెట్రోల్ పోసుకొని తగిలించుకుంటాడు అదేం భయమే అనిపించాలి ఎవరికైనా చూసినా కానీ భయమే అనిపించాలి అట్లనే ఉన్నాడు నేను 87 నుంచి చూస్తున్నా కదా అట్లే ఉన్నాడు మంచి ఎట్టుండే అట్లనే ఉన్నాడు నేర్చుకున్నాడు చూస్తాను ఈ సాహసాలన్నీ ఒక ఎత్తు అయితే మరోవైపు ఆయన చేసే మరో సాహసం ఒక రకంగా ఒళ్ళు గగురు పిచ్చే విధంగా ఈ సాహసాలు చేస్తారు మనం చూడొచ్చు ఇక్కడ ఒక బాటల్లో డీజిల్ ఉంది ఏదైతే కడ్డీకి తగిలించినటువంటి ఒక చిన్నటి దారం ఆ దారానికి చుట్టుకున్న తర్వాత డీజిల్ పోసి అంటించుకోవడం జరుగుతుంది చూడొచ్చు మనం ఇప్పుడు లైవ్లో ప్రధానంగా దీన్ని చూడొచ్చు అంటించిన తర్వాత ఆయన ఏం చేస్తాడో మనం ఇప్పుడు ప్రధానంగా మనం ఇక్కడ గమనించవచ్చు చూడండి చూడండి తలపైన కూడా డీజిల్ పోసుకుంటున్నారు అదేవిధంగా బాడీ పైన కూడా డీజిల్ అంతా పోసుకొని ఒక రకంగా గగురుపరిచే విధంగా అంటే సామాన్యుడు ఎవడైనా సరే అది చూస్తే ఖచ్చితంగా భయపడాల్సిన పరిస్థితి అలాంటి సాహసాలు కూడా ఆయన చేస్తారు ఆయన ప్రస్తుతం మనం గమనించవచ్చు ఇక్కడంతా కూడా ఆయన డీజిల్తో మంట పెట్టుకున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు నెత్తిపైన అంతా కూడా కాల్చుకుంటున్నారు అదేవిధంగా తన శరీరానికి సంబంధించి మొత్తం కూడా ఎక్కడే కానీ ఆ డీజిల్ వేసుకున్నా కూడా ఆయనకు మంట అంటని పరిస్థితి అంటే దీన్ని బట్టి చూస్తే ఆయన శరీర భాగాలన్నీ కూడా ఓ రకంగా అలవాటు పడినట్టుంది అందుకే ఆయన శరీరంలో ఎక్కడే కానీ మంట అంటుకునే పరిస్థితి లేదంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంత ఆ సాహసానికి ఒడిగడుతున్నారన్నటువంటి విషయాన్ని ఒక రకంగా ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకు గురయ్యే పరిస్థితి